हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल हरीश मुक्तापुरम फ्रेंड्स ఈరోజైతే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ లో 2996 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి అలాగే తెలంగాణలో 1150 పోస్టులు రిలీజ్ అయ్యాయి ఢిల్లీలో కూడా రిలీజ్ అయ్యాయి 230 పోస్టులు సో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణల నుంచి ఎవరైనా అభ్యర్థులు ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి సో ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల లోపు ఎవరైతే 10వ క్లాస్ తో ఫస్ట్ క్లాస్ మార్కులతో అది 90% అబౌవ్ ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి 10వ క్లాస్లో జాబ్ రావడం అనేది చాలా కష్టము సో 10వ క్లాస్కి ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ లేకుండా వచ్చే జాబ్లు ఇవి సో గ్రామీణ డాక్ సేవకు గ్రామీణ డాక్ సేవకు సంబంధించిన పోస్టులు ఇవి సో ప్రతి ఒక్కరు కూడా 10వ క్లాస్లో ఎవరైతే 95% అబౌవ్ లేదా 90% అబౌవ్ ఉన్న వాళ్ళు ఎస్ఎస్టీ అయితే 85% అబౌవ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి సో ఎలా అప్లై చేయాలనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు సో అలాగే ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు తెలంగాణ వాళ్ళు ఏపీలో కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలాగే 95% ఈజీగా ఉంటే కంపల్సరీగా మీకు జాబ్ వస్తుంది 10వ క్లాస్ మార్క్స్ ఆధారంగా మాత్రమే ఈ జాబ్ని ఇస్తారు ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉండదు కేవలం మార్క్స్ని బట్టి వాళ్ళ మెరిట్ లిస్ట్ని బట్టి చేస్తారు జాబ్స్ అలాగే కంప్యూటర్ బేసిక్ అయితే తెలిసి ఉండాలి కంప్యూటర్ బేసిక్ సర్టిఫికేట్ కూడా ఉండాలి దీంతోపాటు సో ఎవరైతే అభ్యర్థులు 10వ క్లాస్లో 85% లేదా 90% ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా అప్లై చేసుకుని కంపల్సరీగా మీరు 10వ క్లాస్కి గవర్నమెంట్ జాబ్లో ఉంటారు అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో గ్రామీణ డాక్ సేవకు నుంచి సో ఈ శాలరీస్ అయితే పెరుగుతూ ఉంటాయి స్టాండర్డ్గా ఉండవు సో తప్పకుండా మీరైతే అప్లై చేసుకోండి సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నేను ఎలా అప్లై చేయాలనే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది చూసుకోవచ్చు ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని కూడా మీరు అప్లై చేసి చూసుకోవచ్చు సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఈరోజు 27 రిలీజ్ అయింది నోటిఫికేషన్ సో లాస్ట్ డేట్ వచ్చేసి 26 వరకు ఉంటుంది సో ఈలోపు మీరైతే కంపల్సరీ అప్లై చేసుకోండి సో ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీకు వస్తాయి థ్యాంక్ యూ